వర్గీకరణ మొక్కల జంతువుల వర్గీకరణ చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తి. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ జీవుల పుట్టుక గురించి అద్భుతమైనటువంటి పుస్తకము రచించినటువంటి వ్యక్తి చార్లెస్ డార్విన్. జీవం పుట్టుక లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. ఇప్పుడున్నటువంటి జీవులన్నీ కూడా స్వతంత్ర పూర్వ కణము నుండి అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లోక లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్ మొక్కలకి జంతువులకి అన్నిటికీ ఈ కణమే పూర్విక కణము. హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ చరిత్రలో ఎంతోమంది శాస్త్రవేత్తలు మొక్కల జంతువుల వర్గీకరణ చేశారు. వర్గీకరణలో జాతి, ప్రజాతి, కుటుంబము, క్రమము, తరగతి అనే ఒక క్రమ పద్ధతిలో మొక్కల్ని జంతువుల్ని వర్గీకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1735లో కరోలస్ వాన్ లిన్నేయస్ అనే శాస్త్రవేత్త జీవుల మొత్తాన్ని వెజిటబిలియా, యానిమేలియా అనే రెండు వర్గాలుగా విభజించాడు. కరోలస్ వాన్ లిన్నేయస్ మొట్టమొదటిసారిగా ద్వినామీకరణ సిద్ధాంతాన్ని కూడా ప్రవేశపెట్టాడు. ప్రతి మొక్కకి, జంతువుకి రెండు పదాలతో కూడుకున్నటువంటి పేరు పెట్టాలని నిర్ణయించి వ్యక్తి కరోలస్ వాన్ లిన్నేయస్. లిన్నేయస్ తరువాత ఎర్నెస్ట్ హెకెల్ అనే శాస్త్రవేత్త జీవుల మొత్తాన్ని కూడా మూడు రాజ్యాలుగా విభజించాడు. ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. మొక్కల జంతువుల లక్షణాలు కలిగినటువంటి జీవుల్ని ప్రొటిస్టా వర్గంలో ఉంచాడు ఎర్నెస్ట్ హెకెల్. 1866లో తన వర్గీకరణని ప్రతిపాదించడం జరిగింది. 1925లో చాటన్ అనే మరో శాస్త్రవేత్త జీవులను కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక జీవులుగా వర్గీకరించాడు. 1938లో కోప్ ల్యాండ్ అనే శాస్త్రవేత్త జీవులను నాలుగు రాజ్యాలుగా విభజించాడు. మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. ఆ తదుపరి 1969 రాబర్ట్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త జీవులను ఐదు రాజ్యాలుగా విభజించాడు. మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా. మొత్తము ఐదు రాజ్యాలుగా విభజించాడు. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ఈ వర్గీకరణ బహుళ ప్రాచుర్యంలో ఉన్నది. ఆర్హెచ్ విట్టేకర్. ఆ తదుపరి 1990లో ఉజ్ ఎట్ ఆల్ అనే శాస్త్రవేత్త మూడు డొమైన్స్గా వర్గీకరించాడు. బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. 1998లో కెవాలియర్ స్మిత్ అనే శాస్త్రవేత్త ఆరు డొమైన్స్గా విభజించాడు. బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా. ఈ ఆరు డొమైన్స్గా వర్గీకరించాడు. కానీ ఈ వర్గీకరణ చరిత్రలో విట్టేకర్ రూపొందించినటువంటి వర్గీకరణని ప్రపంచవ్యాప్తంగా వాడుతూ ఉన్నారు.